హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి నేతి బొబ్బట్లు అండి నేతి బొబ్బట్లు అంటూ తెలియని వారు ఉంటారు అసలు ఇదైతే ఉగాది స్పెషల్ అండి చాలామంది ఉగాదికే చేసుకుంటారు ఇప్పుడు నేతి బొబ్బట్లు తయారీ విధానం నేను చూపించబోతున్నాను చూసారు కదా నేను ఆల్రెడీ శనగపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇదే గ్లాస్తో శనగపప్పుని వన్ గ్లాస్ తీసేసుకున్నాను చూసారు కదా శనగపప్పు అనేది బాగా నాన్ నానవల్లే ఇప్పుడు నేను కుక్కర్ తీసేసుకొని ఆల్రెడీ నేను నానబెట్టుకున్న శనగపప్పుని అందులో వేసేసుకుంటున్నాను శనగపప్పు వేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసుకొని త్రీ వెజల్స్ వేయించుకోవాలి చూసారు కదా త్రీ వెజల్స్కి మనకి శనగపప్పు అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మూత పెట్టేసుకొని పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మైదా పిండి తీసేసుకుందాం చూసారు కదా అందులోనే ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం నెయ్యి వేసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని మొత్తంగా కలిపేసుకుందాం చపాతి ముద్ద ఎలా అయితే కలుపుతామో అలానే మొత్తంగా కలిపేసుకోవాలి దీనికి నెయ్యి ఎక్కువ పడుతుందండి నెయ్యి వేస్తేనే మనకి బొబ్బట్లు అనేవి టేస్టు స్మెల్ చాలా బాగా వస్తుంది చూసారు కదా చపాతి ముద్దను మాత్రం చాలాసేపు కలిపితేనే మనకి మెత్తగా వస్తాయండి చూసారు కదా ఇలా మెత్తగా కలుపుతూ ఉండాలి అందులోనే కొంచెం కొంచెంగా నెయ్యి కూడా వేసేసుకోవాలి చూసారు కదా నెయ్యి అనేది ఎలా కనిపిస్తుందో అలా ఎక్కువగా నెయ్యి వేసేసుకోవాలి ఇలా మొత్తంగా నెయ్యి వేసేసుకొని ఇంకొకసారి మంచిగా కలిపేసుకుందాం చూసారు కదా ఇలా వేలుతో ఇలా ఒత్తుతూ ఉండాలండి అప్పుడే మనకి మెత్తగా వస్తుంది చూసారు కదా ఇలా ఒత్తుతూ వేలుతో ఒత్తుతూ ఉండాలి ఇంకొంచెం నెయ్యిని కూడా మళ్ళీ యాడ్ చేసుకుందాం మనం ఇలా వేళ్ళుతో ఇలా ఒత్తుతూ కొంచెం కొంచెంగా నెయ్యి వేసేసుకుందాం చూసారు కదా ఇలా నెయ్యి వేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుంటే ఇంకొద్దిసేపు మనకి ఇంకొంచెం మెత్తగా వస్తుంది ఈలోపు మనము పప్పు అనేది ఉడికింది కదా పప్పుని మనం పక్కకు తీసేసుకొని అందులో అస్సలు వాటర్ లేకుండా మొత్తంగా పక్కకు తీసేసుకుందాం చూసారు కదా పప్పు అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము శనగపప్పుని మిక్సీ పట్టేసుకుందాం శనగపప్పు మిక్స్లో వేసేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం చెన్నపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా తీసేసుకోవాలి ఇంకొంచెం బెల్లం తీసుకున్నా పర్వాలేదు స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం బెల్లం కూడా తీసేసుకోవచ్చు అందులోనే నేను రెండు ఇలాచీలు వేసేసుకున్నాను అందులోనే బిర్యానీలో వస్తుంది కదండి పువ్వు అది కూడా వేసేసుకున్నాను అంతా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో ఆల్రెడీ నేను మిక్సీ పట్టు పెట్టుకున్నా శనగపప్పును వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఎక్కడైనా బెల్లం ముక్కలు ఉంటే కరిగిపోతుంది తొందరగా చూసారు కదా మొత్తంగా ఇలా కలుపుతూ ఉండాలి ఏ చిన్న బెల్లం ముక్కున్నా తొందరగా కరుగుతుంది మనకు బెల్లం అనేది కంపల్సరీ కరగాలి చూసారు కదా ఇలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా బెల్లం అనేది మొత్తంగా కరిగి ఎలా వచ్చిందో అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలిపేసుకుందాం నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మొత్తంగా మనకి ఎలా కలిసింది కదా ఇప్పుడు మనం పక్కకు తీసేసుకొని కాసేపు చల్లారనిద్దాం చూసారు కదా అసలు పలుకులు అనేవి అస్సలు లేవు ఇలా మొత్తంగా కలిపేసుకుందాం ఇప్పుడు నేను ఆల్రెడీ నేను కిరాణా సామాన్లు తీసుకొచ్చి కవర్ ఇస్తారు కదండి వాళ్ళు ఆ కవర్ని నేను ఇలా కట్ చేసుకు కట్ చేసుకొని టూ కవర్స్ తీసేసుకున్నాను ఒక కవర్ పైన ఒక కవర్ పెట్టేసుకుందాం చూసారు కదా మళ్ళీ ఒకసారి ఒక చేతితో ఇలా మైదాపిండిని ఇలా ఒత్తుతూ ఉండాలి చూసారు కదా మనకి సైజు ఎంత కావాలో ఇలా తీసేసుకున్నాం అనుకోండి మనం మైదాపిండి ఎంత సైజ్ అయితే తీసుకున్నాం దానికంటే కొంచెం ఎక్కువ ముద్ చెనగపిండి ముద్దన తీసేసుకోవాలి చూసారు కదా అలా ఎక్కువగా తీసేసుకొని ఇలా కొంచెం కొంచెంగా చేతులతో ఇలా అంటూ లోపలికి ఇలా వీళ్ళతో నొక్కుతూ పైనకి ఈ ముద్దను అంతటిని ఇలా తీసుకురావాలండి మనకైతే మనకి ఎగస్ట్రా వస్తుంది ఎక్కువగా వస్తుంది దాని అంతటిని ఇలా పక్కకి కొంచెం తీసేసేయాలి చాలామంది ఇలా పక్కకి నొక్కుతారండి అలా నొక్కకూడదు ఇలా లోపలికి ఇలా చేనుతో ఇలా అడుస్తూ లోపలికి నొక్కాలి చూసారు కదా ఇప్పుడు ఆ కిందనున్న కవర్ పైన కూడా నెయ్యిని అంతటినీ రాసేసి ఇలా చేతితో ఇలా ఒత్తుతూ ఉండాలి చేతితో ఒత్తిన వచ్చేస్తుంది ఇలా మనం కవర్ పెట్టడం వల్ల ఇంకా తొందరగా అవుతుంది చూసారు కదా చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు నచ్చే సైజులో చేసేసుకోవచ్చు చాలా పలచగా కూడా వస్తుంది చూసారు కదా ఇదే పద్ధతిలో మనం బొబ్బట్లు చేసామంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆల్రెడీ పెనం పెట్టేసుకున్నాం పెనం హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్ని దాని పెనం పైన వేసేసుకొని మనం కాల్ చేసుకోవడమే చూసారు కదా అస్సలు అంటుకోవట్లేదు ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా మనం ఎంత సైజులో అయినా చేసేసుకోవచ్చు దీనిపైన ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసేసుకుందాం నెయ్యి అనేది కంపల్సరీ అండి బొబ్బట్లకి నెయ్యి వేస్తేనే మనకి బొబ్బట్లు అనేవి టేస్ట్ స్మెల్ చాలా బాగా వస్తాయి చూసారు కదా బొబ్బట్టు రెడీ అయిపోయింది మనం బొబ్బట్లు కాల్చేటప్పుడు గ్యాస్ అనేది ఎప్పుడు హైలోనే పెట్టుకొని కాల్చుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా నేతి బొబ్బట్టు రెడీ అయిపోయిందండి మీకు ఇంకొకసారి చూపిస్తున్నా నేను చూసారు కదా అలానే తీసేసుకొని దానికంటే కొంచెం పెద్దగా తీసేసుకుందాము పిండి ముద్దని ఇప్పుడు ఇలా అనుకుంటూ ఈ వచ్చిన మిగిలిందంతా తీసేసుకోవాలి చూసారు కదా ఇవి వచ్చిన దాన్ని ఇలా ఈ వేలుతో ఇలా లోపలికి ఇలా ఒత్తుతూ ఉండాలి చాలా సింపుల్ అండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూసారు కదా ఎప్పుడో ఒకేసారి చేసుకుని తింటాం కదండి మైదా ఒకసారి తింటే ఏం కాదు ఇలా మైదాతో చేయడం వల్లే మనకి బొబ్బట్లు అనేవి నీట్గా వస్తాయి చూసారు కదా ఇలా వేలుతో ఒత్తితే చాలండి తొందరగా చూసారు కదా ఇలా పామినా సరే స్ప్రెడ్ అవుతుంది చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా అస్సలు అంతుకోకుండా ఎలా వస్తుందో నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్